శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మన ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలో మనకి చతుర్గ్రహ కూటమి కనబడుతోంది, తృతీయంలో బుధుడు కనిపిస్తున్నాడు, అలాగే పంచమలో కుజుడు షష్ఠ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. రాహు వల్ల పెద్ద నష్టమేమి ఉండదు, యోగమే కనిపిస్తుంది. వ్యయంలో కేతు వల్ల కూడా పెద్దగా పేరు చెప్పుకోదాకా నష్టమైతే మనకేం కనిపించట్లేదు. ఇటు వచ్చి కుటుంబ స్థానంలో చూసేసరికి రవి, శని, శుక్రుడు, గురుడు నాలుగు గ్రహాలు కూర్చున్నాయి. ఎప్పుడెప్పుడే కొంచెం కోరుకుంటున్నావు అనుకుంటున్న ధనురాశి వారికి ఏంటంటే ఈ కుటుంబ స్థానంలో ఇంకా ఆ సమస్య నుండి బయటపడడం అనేది ఇంకా కనిపించదు. కొంతవరకు కుటుంబ సమస్యలు కొనకు ఎదురవుతుంటాయి, ఒకటి తగ్గగానే ఇంకోటి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అయితే మేజర్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఎందుకంటే శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్తూ వెళ్తూ మంచి చేస్తాడు కదా, కొంతవరకు సేఫ్ జోన్ ఉన్నారు. ఇప్పుడు మకరంలోని రవి ఉన్నంతకాలం ఇంకా టెన్షన్గా ఉంటుంది. మకరంలో ఉన్న రవి ఎప్పుడైతే కుంభంలోకి వెళ్తాడో ఆ కొన్న వాడు కొంతవరకు రిలీఫ్గా ఉండడానికి కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక బుధుడు కూడా మనకు తృతీయంలో ఉండి మోర్ స్థానం ఉన్నాడుగా, మూడో ఏళ్ళు మాతృస్థానం అంటాం, విక్రమ స్థానం కూడా అంటే కాదు. ఆనందముల ద్వారా కొంతవరకు కొన్ని యోగాలు కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కలిసి నిర్ణయాలు కొన్ని తీసుకోగలిగితే అందులో కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కచెల్లెలు కానీ ఆనందములు కానీ ధనురాశి వారు స్పెషల్లీ ఆడపిల్లలు కానీ ఎవరైనా అక్కచెల్లెలు ఉంటే వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా కలిసి వచ్చే అంశాలు వాళ్ళకి కనబడుతుంటాయి. తర్వాత ధనురాశి వారికి స్పెషల్లీ ఆ మూలా నక్షత్రం అని వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలి కదా, అంటే ఏడాది నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏళ్ళనాడు శని ప్రభావం అనుకోండి, షష్ఠగ్రహ కూటమి అనుకోండి, లేదంటే చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇలా ఎన్నో రకాల కూటములన్నీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయన్నమాట. సో నేను అంటున్నా ఏంటంటే ఈ మూలా నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సిన పనుల్లో ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంటే ఆడపిల్లలకి ఏదైనా దానం చేయండి. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న ఆడపడుచులు కానీ లేకపోతే అక్కచెల్లెలు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళు ఇవ్వడం ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇస్తామని కానీ ఇవ్వకపోతే మాత్రం ఈ శని సమయంలో ఆడపిల్లకి ఇవ్వాల్సినపోతే ఆ ప్రభావం వాళ్ళ మీద కనబడ్డాము, ఇంకోసం మానసిక ఒత్తిడి తీసుకురావడం జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆడపిల్లలకి మనకి ఆడపిల్లలే లేరు, ఒక్కడే ఒంటరి వాడు, నాకు అన్న అక్కచెల్లెలు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ కానీ ఎవరైనా పూర్ లేడీ అమ్మాయి చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చి ఆడపిల్లలకి ఏదో వస్త్రదానం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సింది ఏదో ఓటించి సంతృప్తిపరచండి. స్త్రీ యొక్క ఇక్కడ ఎవరినైతే మన ఆడపిల్లలు అంటే ఇక్కడ ఆడపడుచు అనేసరికి మనకు తోబుట్టు లాంటి వాళ్ళు అన్నమాట, వాళ్ళకి ఏదైనా కొంతవరకు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వారికి నేను చెప్తున్నాను, జాగ్రత్త పడండి ఇలాంటివన్నీ, లేకపోతే మనకి ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎన్ని ఇల్లు ఉన్నా ఎక్కడో చోట నష్టం జరిగి ఇల్లు వాకిలి అన్నీ కూడా గాల్లో వాటంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, పదవులు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 1.5 ఇయర్స్నే మూల నక్షత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఏంటంటే శనీశ్వరుడికి పూజ చేయండి, లేకపోతే అభిషేకాలు చేయండి, ఎన్నో రకాలుగా చెప్తున్నాం. ఇక్కడ ఆడపిల్ల అంటే బాల త్రిపుర సుందరి అనుకోండి, ఆడపడుచు అనుకుంటే బాల త్రిపుర సుందరి అనుకోండి, బాల త్రిపుర సుందరికి ఇస్తున్నాం అనుకోండి, బాల అమ్మవారికి ఇస్తున్నాం అనుకోండి, చిన్నపిల్ల అంటే బాల అమ్మవారికి ఇస్తున్నాం అనుకోండి, అలా అనుకుని మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నది ఆడపిల్లలకి ఇచ్చి ఏడవకుండా చూడాలని ప్రయత్నం చేయగలితే మాత్రం ఇంకా నెక్స్ట్ కమింగ్ 6 నెలల్లో శని ఉదరిస్తున్నాడు కాబట్టి ఉదరిసే ముందు మంచి చేసి మీకు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఎవరైనా మూలా నక్షత్రం నాకు ఆడపిల్లలకి ఇవ్వలేదు పలానా ఇవ్వలేదు అని అనుకుంటే మాత్రం దయచేసి ఎప్పుడైనా ప్రామిస్ చేస్తే కూడాను ఎవరైనా దృష్టిలో ప్రామిస్ చేసినా కూడా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాతైనా వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేసి మీకున్న దోషాలు పోగొట్టుకోండి అని చెప్పడం కూడా. తర్వాత ఇక్కడ ఏంటంటే మన కుటుంబ స్థానంలో ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఎందుకు స్పెసిఫిక్గా ఆడపిల్లలు అని అంటే కుటుంబ స్థానంలో రవి, శని, గురుడు, శుక్రుడు నలుగురు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ 4 గ్రహాల ప్రభావం అని ఏంటంటే కుటుంబ స్థానంలో దోషాలు కనబడుతున్నాయి కాబట్టి ఆడపిల్లలకి చేస్తే సుఖం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి మగవాళ్ళైతే. అదే మీరే ఆడవాళ్ళు అనుకోండి, మూలా నక్షత్రం వాళ్ళు అన్నదమ్ముడిని ఇంటికి పిలిచి భోజనం చేసి ఒకవాడ అన్నదమ్ములు లాంటి వాడు ఎవరు ఉంటే వాళ్ళు పిలిపించి భోజనం చేసి వాళ్ళకేనా అవసరం ఉంటే తీర్చి నమస్కారం పెట్టుకోండి. ఆ రకంగా చేసినప్పుడు ఈ దోషం పోదు. ఇదేంటి రెమెడీ ఎందుకు ఇలా చెప్పామో మాత్రం అడగండి, కానీ ఈ నక్షత్రానికి కొంత దోషం ఉంది ఇంకా పోలేదు, దయచేసి ఇలా చేసుకుంటారండి. డెఫినెట్గా అన్ని రంగాల వాడికి అన్ని యోగాలు చాలా పెద్ద సమస్య ఉంది, ఎన్ని పూజలు చేసిన పరిష్కారం లేని వాళ్ళు ఈ పని చేయండి, పరిష్కార మార్గం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్లో కానీ లేకపోతే కోర్టు వ్యవహారాలు కానీ ఉద్యోగంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు పై ఆఫీషియల్స్ నుండి కొంచెం దోషాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్న ఇలాంటి ఏ జరిగినా ఈ పర్టికులర్ ధనురాశి వారికి ఇవన్నీ ఆడాలని జరుగుతున్న వాళ్ళకి ఏదో రకమైన దోషాలు వీటన్నిటి పోవడానికి ఈ విధంగా చేయండి. బాల అంటే అమ్మవారు అనుకోండి, చిన్నపిల్ల అనుకుంటే, అలాగే మగవాళ్ళంటే శివుడికి చేశాను అనుకోండి, చక్కగా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజగూడ, హైదరాబాద్, 5x8.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.